చంద్రబాబు గారి ఢిల్లీ టూర్ మరొకసారి ఎందుకని అంటే ప్రధానమైనటువంటి సమస్య ఒకటి కనబడుతోంది, నిధుల కొరత. ఇప్పుడు పెన్షన్ కింద నెల ఇవ్వగలిగారు, జీతాలు ఇవ్వగలిగారు, అది ఎంత 9,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తే సాధ్యమైంది. ఇప్పుడు మళ్ళీ అప్పులైతే వస్తాయి, ఏది వారానికి 2,000 ఇదంతా. వచ్చే 2 నెలల తర్వాత అప్పులు చేయడానికి కూడా అవకాశం లేదు. ఇప్పుడు అప్పులు పెంచమని అడగాలి. రెండవది, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివిధ అంశాలు ఏవైతే ఉన్నాయో, కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చినటువంటి డబ్బులు, అవి దారి మళ్లించినటువంటివి కావచ్చు, లేదంటే కాంట్రిబ్యూషన్ ఆగిపోయినటువంటివి కావచ్చు, అంటే రాష్ట్ర ప్రభుత్వం కంట్రిబ్యూట్ చేయకపోవడం వల్ల ఆగిపోయినవి కావచ్చు. వాటన్నిటికి సంబంధించి అదేం అడుగుతుంది, డిపిఆర్లు అడుగుతుంది. మీరు ఇంతవరకు ఎంత పని చేశారు, ఇంకా ఎంత చేయాలనుకుంటున్నారు, ఏంటి అన్నట్టు. అది లేకపోతే మిగతా డబ్బులు రిలీజ్ కావట్లా, దాంతో అదొక సంక్షోభం అయిపోతుంది. అన్నిటికంటే మెయిన్, అమరావతికి నిధులు కావాలి. అమరావతికి నిధులు లేకుండా అసాధ్యమైనటువంటి పని. ఇప్పుడు వేలం వేస్తే ఇవాళ బాబుగారు వచ్చాక ఊపు వచ్చింది, కానీ ఆ ఊపు కంటిన్యూటీ ఉండాలి. అంటే ఇవాళకి ఇవాళ వేలం వేస్తే ఓ 10 కోట్ల రూపాయలకి అక్కడ కొంటారనుకుంటే, ఓ 1,000 ఎకరాలు అమ్మితే ఓ 10,000 కోట్లు వస్తుంది, 4 కోట్లకి అమ్మితే 4,000 కోట్లు వస్తుంది. అప్పుడు దాని మార్కెట్ వాల్యూ పడిపోతుంది. కాబట్టి ముందు ఇది విత్తు ముందా చెట్టు ముందా తరహాలో ఫస్ట్ ఊరు బాగుపడితే అప్పుడు వచ్చి అందరు దిగుతారు. అలా కాకుండా ముందు వేస్తే రేట్లు తగ్గిపోతాయి అన్నటువంటి ఉద్దేశం కాబట్టి, ముందు మాకు డబ్బులు ఇవ్వండి మేము డెవలప్ చేసుకుంటాం అన్నటువంటి కాన్సెప్ట్. దీనికి టెంపరీ లోన్స్ లాంటి ఏమన్నా తీసుకుంటారా అడుగుతారా, లేదా అమరావతికి ప్రత్యక్ష నిధులే అడుగుతారా అన్నది చూడాల్సి ఉంది. ఓవరాల్గా అమిత్ షా నరేంద్ర మోడీని కలిసి నిధులు అడిగేందుకు సిద్ధపడుతున్నాడు.